శేఖ ఉత్తమ్ కుమార్ రెడ్డికి పౌర సరఫరాలు నీటిపారుదల శాఖ పంచాయతీరాజ్ శాఖను సీతక్క కేటాయించారు కోమటిరెడ్డికి రోడ్లు భవనాలు దుద్దల శ్రీధర్ బాబుకు ఐటీ శాసనసభ వ్యవహారాలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమాచార శాఖ కొండా సురేఖ అటవీ శాఖ కేటాయించారు దామోదర రాజనర్సింహకు వైద్య శాఖను కేటాయించారు జోపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్ తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయ శాఖ పొన్నం ప్రభాకర్కు రవాణా శాఖను కేటాయించారు హోం మంత్రిత్వ శాఖను హోం శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉంటుంది ఇంకా ఎవరికి ఆ శాఖను కేటాయించలేదు అలాగే మరో ఆరుగురికి క్యాబినెట్ లో చోటు కల్పించే అవకాశం ఉంది ఆ ఆరుగురిని కూడా క్యాబినెట్ లోకి తీసుకున్న తర్వాత వారికి కూడా శాఖలు కేటాయించే అవకాశం ఉంటుంది సో మంత్రివర్గ విస్తరణలో మరో ఆరుగురికి అవకాశాన్ని కల్పిస్తారు అది కూడా తొందరలోనే ఉంటుంది అని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి ప్రస్తుతానికి 11 మంది క్యాబినెట్ లో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మొత్తం 12 మంది అయితే 11 మందికి శాఖలు కేటాయించారు ఎవరికి కేటాయించని శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గరే ఉంటాయి ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు అనే విషయంపై కొండా సురేఖకు అటవీ శాఖను కేటాయించారు వైద్య ఆరోగ్య శాఖను దామోదర రాజనర్సింహ ఎక్సైజ్ శాఖను జోపల్లి కృష్ణారావుకు కేటాయించారు ఐటీ శాఖను దుద్దిల్ల శ్రీధర్ బాబు కేటాయించారు తుమ్మల నాగేశ్వరరావుకు వ్యాపార శాఖను కేటాయించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమాచార శాఖను కేటాయించారు మొత్తం రేవంత్ రెడ్డి తో పాటు 12 మంది ఉన్నారు రేవంత్ రెడ్డి కాకుండా 11 మంది మంత్రివర్గంలో ఉన్నారు ఎవరెవరైతే మంత్రులకు శాఖలు కేటాయించలేదో అవన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంటాయి నిన్న రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో శాఖల కేటాయింపుపై చర్చలు జరిపారు శాఖల కేటాయింపుపై తుది చర్చలు జరిపిన తర్వాత కొద్దిసేపటి క్రితం ఇప్పుడే మొత్తం ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో లిస్ట్ ను విడుదల చేశారు మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ఇంకా 6 మందికి అవకాశాన్ని కల్పించొచ్చు మొత్తం శాసనసభలో ప్రస్తుత ఎమ్మెల్యేల లెక్క ప్రకారం 18 మంది క్యాబినెట్ లో ఉండొచ్చు ఇప్పటికి రేవంత్ రెడ్డి తో పాటు 12 మంది ఉన్నారు ఇంకా 6 గురికి కేటాయించొచ్చు ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల నుంచి ఇంకా ఎవరికి కేటాయించలేదు కాబట్టి విస్తరణలో ఆ జిల్లాల నుంచి కూడా మరికొంతమందికి కేటాయించే అవకాశాలు ఉన్నాయి అప్పుడు వారికి కొన్ని శాఖలను కేటాయించే అవకాశాలు ఉంటాయి అంతవరకు కూడా ఈ 11 మందిలో ఎవరికి కేటాయించని శాఖలు ఏమైనా ఉంటావన్నీ కూడా ముఖ్యమంత్రి కిందకే వస్తాయి ముఖ్యమంత్రి ఆ శాఖలకు బాధ్యత వహిస్తారు సో మొత్తం 11 మందికి కూడా శాఖలు కేటాయించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు ఈ రోజు నుంచి ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ రోజు ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తారు మరికొద్దిసేపట్లో ఈలోపే ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో ఆ లిస్ట్ ను విడుదల చేశారు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో చూస్తున్నాం దుద్దిల్ల శ్రీధర్ బాబు ఐటీ శాసనసభ వ్యవహారాలు శాఖ దుద్దిల్ల శ్రీధర్ బాబుకి అప్పగించారు ఐటీ అనేది తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కు గుండెకాయ సో ఐటీ శాఖను దుద్దిల్ల శ్రీధర్ బాబు